తెలంగాణలో డిజిటల్ సర్వే మళ్లీ అటకెక్కింది. రాష్ట్రంలోని పూర్వ 9 జిల్లాల్లో 3 గ్రామాల చొప్పున మొత్తం 27 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా డిజిటల్ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో పూర్వ మెదక్ జిల్లాలో 3 గ్రామాలను ఎంపిక చేసి జాబితా ఇస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రయోగాత్మకంగా ఏ గ్రామాలను ఎంపిక చేయాలో ఆ జాబితాను కలెక్టర్లు ప్రభుత్వానికి పంపించారు. అయితే ఎంత వేగంగా సర్వేకు అడుగులు పడ్డాయో అంతే వేగంగా ప్రక్రియ అటకెక్కింది. డిజిటల్ ల్యాండ్ సర్వేకు ఏజెన్సీల నుంచి జూన్లో టెండర్లు పిలిచారు. దీంతో 29 ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేశాయి. అయితే ఒక్కో ఏజెన్సీ ఒక్కో ధరను కోట్ చేసింది. ఒక ఏజెన్సీ ఎకరం సర్వే డిజిటల్ రికార్డు తయారీకి 5 రూపాయలు అవుతుందని కోట్ చేయగా, మరికొన్ని ఏజెన్సీలు 1000 రూపాయలు అవుతాయని కోట్ చేశాయి. వాస్తవానికి డిజిటల్ ల్యాండ్ సర్వే చేయడానికి సగటున ఎకరానికి 150 నుంచి 200 రూపాయలు అవుతుందని నిపుణులు తేల్చారు. ఆయా ఏజెన్సీల దగ్గర పరికరాలు, సిబ్బంది ద్వారా జాబితాను సిద్ధం చేసినప్పటికీ ఎంపిక ప్రక్రియ మాత్రం జరగలేదు. డిజిటల్ సర్వే చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన కార్యరూపం దాల్చకుండానే అటకెక్కింది. ఒక్కో గ్రామం రికార్డును సిద్ధం చేయడానికి నెల రోజులు సమయం పడుతుందని ప్రతిపాదనలు కూడా వచ్చాయి. వాస్తవానికి ప్రయోగాత్మక సర్వేకు ఆదేశాలు ఇచ్చుంటే ఇప్పటికే 27 గ్రామాల్లో సర్వే పూర్తయ్యేది. వివిధ రాష్ట్రాల్లో భూ సర్వేలో పాల్గొన్న ఏజెన్సీలు హైదరాబాద్లో అనేక ఉన్నాయి. అయితే అనుభవం ఆయా రాష్ట్రాల్లో ఏజెన్సీలకు అధికారులు ఇచ్చిన గ్రేడింగ్ ఆధారంగా ఎంపిక చేయాల్సి ఉంది. దీంతో ప్రయోగాత్మక సర్వే అడుగు కూడా ముందుకు పడకపోవడంతో అసలు డిజిటల్ సర్వే జరుగుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ప్రయోగాత్మక సర్వేకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏజెన్సీల ఎంపిక కూడా ఆయనే చేయాల్సి ఉంది. సీఎం ఆమోదిస్తే సర్వే ఏజెన్సీలు క్షేత్రస్థాయిలో కంట్రోల్ పాయింట్లను ఏర్పాటు చేసి ప్రతి గ్రామం అక్షాంశాలు, రేఖాంశాలను నిర్ధారించడం, గ్రామ పటం సిద్ధం చేయడం, రికార్డులు రూపొందించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.